నాతో పడరా అరే నీ కన్యపిల్లనరా నన్ను అట్ట ముట్టుకోకూడదు నే రాను అరే అది నా కర్రే ఇది నీ కర్రే ఎందుకు నా కర్రే అది డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నా ఇట్లా నీ నాకు అస్సలు నచ్చవు మళ్ళీ అరే కర్ర పెట్టుకో అంటున్నా అరే సరసల సింధులో నయేలో ఆ నిను యోగా చేసుకో లెల్పో ఎక్కడ యోగా చేస్తావు ఇక్కడ ఇట్ యోగా యోగా చేసుకుంటా అంటనే ఏమైంది అదిగో పగల పగల కొడతా నిన్ను హలో ఉండు నా కార్చిలికి ఒక ఫోన్ చేసుకొని ఇస్తా ఫోన్ ఎవరమ్మా మీరు మా నేను అమ్మాయినే నార్మై ఏంటి కౌంటర్ ఇస్తున్నావు ఎవరు కావాలి నేను తమిళనాడు నుంచి వచ్చినా అయితే ఫోన్ చేసుకుంటాను అబ్బా దేనికి అర్జెంట్ గావా అర్జెంట్ మాట్లాడాలి ఎవర్తో మాట్లాడతావు మా ఎవర్తో అంటే మా అమ్మ వాళ్ళతో మాట్లాడతా మా నాన్న వాళ్ళతో మాట్లాడతా అర్జెంట్ మాట్లాడాలి ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు ఫస్ట్ ప్లీజ్ ఒక్కసారి ఫోన్ కొట్టుకుంటే బాబా అర్జెంటా అర్జెంటా అంత అర్జెంటా నిజంగా అర్జెంట నీది ఎందుకు ఇయాలి తపల్ మహమూడా ఫోన్ అడిగింది ఇంకేం అడగల ఇవ్వు అరే నేను ఇయాలి నీకు ఫోన్ చేసుకోవడానికి ఫోన్ అడిగినా అవునే నువ్వు ఎవరు నేను ఎందుకు ఇయాలా అవునే అంటావా నన్ను అవునే లేకపోతే చూడండి సార్ నేను పద్ధతిగా అడుగుతున్నా ఫోన్ ఇస్తే ఫోన్ మాట్లాడుకొని ఇస్తాను కదా ఎందుకు ఇంత పంచాయతీ చెప్పు ఫోన్ లేదు ఉంది కదండి దగ్గర కావాలంటే నా చెక్ చేసుకోండి తాళాలు గుత్తి తప్ప నా దగ్గర ఏమి లేదు ఏం లేవా ఏం లేదు తాళాలు గుత్తి తప్ప ఉన్నాయి కదా కావాలంటే ఇదిగో ఏముంది ఫోన్ ఉందిగా ఫోన్ లేదండి నా దగ్గర లాంగ్వేజ్ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ ఫోన్ అడుగుతా నేను అడిగింది నిన్ను మాత్రమే ఇస్తానంటే ఇస్తానని చెప్పు లేదంటే లేదు సరే ఇప్పుడు ఫోన్ కావాలా ఫోనే కావాలా తీసుకో మరి చేసుకో లాక్ చెప్పు 1818 1818 ఏం రింగ్ అవట్లా చూడు అవుతుంది ఏందో ఎన్నిసార్లు కొట్టినా కూడా అది ఏందో పని చేయట్లే మళ్ళీ కొట్టు అవుతుంది ఇంకా జీతగాలు కొట్టుకుంటూనే ఉంటారా సార్ ఒకసారి కొడితే సరిపోదా మాట్లాడుకోవట్లేవు కొడుతూనే ఉండాలా బొంగుల ఫోన్ నాకేం వద్దు ఎత్తుకో అరే కొట్టాలి మేడం కొట్టపోతే పని కాదు కొట్టాలా ఏం కొట్టాలా ఫోన్ కొట్టాలా ఫోన్ కొట్టి కొడితే అరే ఫోన్ కొట్టమన్నా ఫోన్ కొట్టేది ఫోన్ చేసుకోండి మీరు వద్దండి నాకు నచ్చలేదు అండి అరే నీ ఫోన్ నచ్చలేదు నీ పద్ధతి నచ్చలేదు నాకేమీ నచ్చలేదు మరి ఏం కావాలా అరే తమిళనాడు నుంచి వచ్చింది ఒక అమ్మాయి ఏమోలే హెల్ప్ చేద్దాం అంటే ఏ అంటో ఓ అంటో వస్తే అంటో అమ్మ ఇన్ని రచ్చ రచ్చ చేసి రచ్చ బండికి ఎక్కియాలని చూస్తున్నారా నన్ను కొంచెం ఆగితే నన్ను బతుకు చక్క బండి కూడా ఎక్కించేటట్టున్నారే ఎట్ట కనిపిస్తున్నానండి మీ కళ్ళకి నేను ఫోన్ అడిగినావు ఇచ్చినా ఎవరు అడిగినారు నిన్ను ఫోన్ అడిగినావు నేను అడిగినా అడగలేదా రుజువు ఏంటి ఇప్పుడు అడిగావు వెళ్తుంటే దారిలో నేను నిన్ను అడిగాను మరి ఎవరు నేను అమ్మా ఆల్రెడీ నాకు టచ్ ఫోన్ ఉంది చేతిలో నేను నిన్ను అడిగినానంట ఈ ఫోన్ నీదా నాది ఈ ఫోన్ నీదా నాది ఇప్పుడు నేను ఇచ్చింది ఏది నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు ఇప్పుడు ఫోన్ ఇచ్చాగా ఎందుకండి అబద్ధాలు అరే నీకు ఫోన్ ఇచ్చినా అమ్మా పొద్దున ఏమైనా కళ్ళు ఈత కళ్ళు ఏమైనా అట్టడి ఏమైనా తాగొచ్చినారే తాగినా గానీ నేను కరెక్ట్ నే మాట్లాడతా లేదు అండి నా ఫోన్ అండి అరే ఆ ఫోన్ నాదంటే
ఇదిగో అబ్బాయిలు నా ఫోన్ ఉడిపిక్కుంటున్నాడు చూడు. పోయి అమ్మ పడవా. పోయి అమ్మ. అరే ఆ ఫోన్ ఇచ్చింది నేను. నేను కావాలని 10 మంది నేను పిలుస్తా. అరే 100 మందిని పిలుచుకో ఆ ఫోన్ నాది. నాకేంది తెలుసా? నాకు మాత్రమే తెలుసు లాగ్. లాగ్ ఎంత చెప్పు? 1818 అది నాదే లాగ్. అది నేను చెప్తే నువ్వు విన్నావు. నువ్వు ఎప్పుడు చెప్పావు నాకు? ఫస్ట్ చెప్పావు కదా లాగ్. ఎందుకండి ఇలా చిన్న అరే పొద్దునే నేనే దొరికినా. నీకు నేను దొరికినానా? అరే కదలబడుతున్నావు. మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఫోన్ అడిగినావు ఇచ్చిన దారిలో పోతున్నా నీకు ఫోన్ అడిగినా నెట్టేస్తున్నావు మెల్లమెల్లగా. నెట్టేస్తున్నావు నెట్టకపోతే నా ఫోన్ నాకు ఇచ్చాయి. నా ఫోన్ నాకు ఇచ్చాయి. ముట్టుకుంటున్నావు. అరే నా ఫోన్ నాకు ఇచ్చాయి. నీ ఫోన్ ఏమైనా రాసి పెట్టుందా బోర్డు పైన? అది నాది. 1818 లాక్ నాదే. 1818 నేను చెప్పానే నీకు. అరే ఫోన్ లాగ్ నాది. ఒక మాట చెప్తా ఇంటా. నీ ఫోన్ అయితే నీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? తీసుకున్నావు కదా. అమ్మో కొంచెం ఆగితే ఇంకేదేదో నిందలేసేటట్టున్నావు స్వామి. నువ్వు వెళ్ళిపో. అస్సలు నువ్వు వద్దు. నా చేతిలో నాకు లేదు. నా ఫోన్ నాకు ఇస్తే వెళ్తా. నీ ఫోన్ ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు. అరే ఫస్ట్ నా ఫోన్ అడిగినావు ఇచ్చిన నేను. నేను నువ్వే. నేనేంటి అంటే ఇక్కడ చూసే వాళ్ళు లేరా? ఇక్కడ ఎవరు ఎవరు ఉన్నారు? ఎవరు లేరా? ప్రూఫ్ తెచ్చుకోండి. ప్రూఫ్ తెచ్చుకోవాలా? తెచ్చుకోండి. అంటే నేను నీకు ఫోన్ ఇచ్చి మళ్ళీ నేనే ప్రూఫ్ తెచ్చుకోవాలా? ఇంకో ఏ మద్రాసు ఏ హిమాలయాలకి ఎక్కడికో చోటు పోతా పో స్వామి. నువ్వు కాశీ తీసుకెళ్తారా? నేను రాను. అరే రా వెళ్తారా? నీతో రావదలుసుకోలేదు. నేనే ఒంటరిగా సింగిల్ గా పోవాలనుకున్నా. నాతో పాటు రా. అరే నీ కన్యపిల్లని రా. నన్ను అట్టు అయ్యో స్వామి ఏంది నువ్వు అట్ట? అరే నేను కూడా ఫ్రెష్. అయితే ఫ్రెష్ అయితే పోయి దామారి పెళ్లి చేసుకున్నా. ఫోన్ అన్ని లాక్కుంటున్నాడు. అరే తిరుపతి పోతుందా? లేకపోతే తిరుపతి తీసుకెళ్తారా? రాను. మరి ఎక్కడికి వస్తావు? నేను ఎక్కడికి రావాలి? ఏడికి వస్తావు? యాడికి రాను. ఇదో నా కోపం తెప్పియకు. ఇదిగో తిరుపతి ఏంది నువ్వు? తిరుపతి వస్తా అన్నావు రా. నేను రాను. అరే అది నా కర్రే. ఇది నీ కర్రే? నా కర్రే అది. అదే నీకే అంటే నీది ఇంత పొడుగు ఇంత వంకగా ఉంటదా నీ కర్ర? అవును మరి. అరే నేనే పెట్టినా ఆడ. నువ్వెప్పుడు పెట్టినావు? నేనే పెట్టినా పొద్దున. సార్ ఇదిగో మళ్ళా చెప్తున్నా, నన్ను ఇట్ట టార్చర్ పెట్టకండి సార్. పొద్దున ఏంది సార్ మీరు? అరే పొద్దున నేనే ఆ కర్ర ఇడ పెట్టిపోయినా సార్. నీ కర్ర అనగాకండి. అది ఇంకొకటి రకంగా వినిపిస్తుంది నాకు. వినిపిస్తే వినిపించుకోని. లేదు వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి. నా ఫోన్ ఇస్తే వెళ్తా. నేను ఇవ్వా ఫోన్. అరే నా ఫోన్. నీ ఫోన్ ఆడుంది. నా ఫోనే అది. సరే నీ ఫోన్ ఇస్తాను. ఇలా కానీ నీకు పెళ్ళిందా? కాలే కాలే కాలే. అందుకే ఇటు గాలి తిరిగి నా ఎమ్మడి తిరుగుతున్నావు. అవును మరి. వద్దు సార్ వెళ్ళిపోండి సార్. అరే నాకు పెళ్ళి కాలేదు, నీ ఎంబడి తిరుగుతున్నాను. అర్థమైందిగా. నువ్వెందుకు పెళ్ళి చెప్పు. నీకెందుకు ఏమంటారు? నువ్వు నా అంటే ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకంటే నీకు తెలియదా? వద్దు గానీ వెళ్ళండి సార్. నా ఫోన్ నాకు ఇవ్వండి. నీ ఫోన్ అని ఏమైనా రాసి పెట్టున్నారా? అరే లాక్ చెప్పినా కదా. ఇంకో కావాలండి కర్ర తీసుకో. నా కర్ర నాకెందుకు? నువ్వే ఉంచుకో. నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. నీ పనికి వస్తుంది. ఉంచుకోవా? మేమేం ఉంచుకోవాలి కట్టుకోవాలి మాకు ఏం అవసరం లా. ఉంచుకుంటావా ఉంచుకోవా? దౌడ దెల్లంటది. ఉంచుకుంటావా ఉంచుకోవా ఏదేదో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. ఇట్లాంటి నాకు అస్సలు నచ్చవు. మళ్ళీ కర్ర పెట్టుకో అంటున్నా. అరే సరసాల సింధులో కర్ర నువ్వు పెట్టుకో. రెండు కాళ్ళ మధ్యలో సమ్మగా అమ్మాచ్చింగ్ వస్తా. ఉంచుకో. ఇప్పుడు కర్ర కావాలా వద్దా? కర్ర నీకు కావాలంటే పెట్టుకో అబ్బా. ఉంది కర్ర. ఏడుంది ఇదే. ఆ కర్ర పెట్టుకో. అరే నీకు కావాలన్నావుగా. నాకుద్దురయ్యా నేనే అసలు ఒక్కసారి కూడా నీ జోలి నేను పొద్దు నేనే అసలు నువ్వు నన్ను ఎందుకు ఫోన్ అడిగి? నువ్వో నాకేం అర్థం కావట్లేదు. నిన్ను ఫోన్ అడిగానా? నేను యోగా చేసుకోవాలి. వెళ్ళిపో. ఎక్కడ యోగా చేస్తావు? ఇక్కడ ఇట్ట యోగా చేసుకుంటా. వామప్ అంటారు దాన్ని, యోగా కాదు. వామప్ అన్నా యోగా అన్న ఒకటే మా భాషలో. అరే దాన్ని వామప్ అంటారు, ఎక్సర్సైజ్ అంటారు. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, వామప్ చేస్తాను, రంగులు రటం తిరుగుతాను. నీకెందుకయ్యా స్వామి? నడుము ఇట్టు తిప్పుకుంటాను నీకెందుకు? చెప్పు. భలే తిప్పుతున్నావే నడుము. అంటే నువ్వు నడుము
దాంట్లో కూడా నువ్వు కామ మెతుకులాడుకుంటే దాంట్లో నేను చేసేది ఏం లే. అరే నువ్వు యోగాని వార్మ్ అప్ చేస్తున్నావు. నేను పోతున్నా కదా, నువ్వు ఇక్కడ ఉండు. ఏ నా ఫోన్ ఇచ్చేయి. ఏంది నా ఫోన్ ఇచ్చేయి. నీ ఫోన్, నీ ఫోన్ అనుకో, ఇట్ట పెట్టి ఇట్ట కొడతా నిన్ను. అరే నా ఫోన్, నాకు అందకపోయినా కూడా స్టూనే నా ఫోన్. ప్లీజ్ ప్లీజ్ నా ఫోన్. నిన్ను ఒక మాట చెప్తా విను, నేను నిన్ను ఏమని అడిగినా ఫోన్ ఏమని అడిగా నేను నిన్ను అడిగి నువ్వు నాకేం ఆన్సర్ చెప్పినో. దేనికి ఫోన్ అంటే ఇంట్లో ఫోన్ చేసుకుంటా ఇయ్యి ఒకసారి అన్నావు. దాని తర్వాత ఏ అన్నవా లేదా అన్నా? ఏందే అన్నా? ఏందే అన్నా? అయితే దేనికి అన్నో ఏందే అని అంటా నేను. ఎందుకన్నావురా? నేనేమన్నా నేనేమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమన్నా వర్డ్స్ వాడానా? నిన్ను వాడలే. వాడనప్పుడు నువ్వు ఎందుకు అంటావు? అంతే అంటానే. ఏమైంది? అదిగో పగల పగల కొడతా నిన్ను. ముందుకి రావా, నీలో నా లవర్ చూసుకుంటాదా? ఎవరిని? అబ్బాయిని. మా లవర్ చెప్పు. చూసావా అబ్బాయి ఎలా ఉన్నాడు, ఉడతలు పట్టేటట్టు సేమ్ అవుడు, అంతకంటే ఇంకా బాగుంటాడు. అది అవునా? అవును. సరే సరే. ఎందుకు నవ్వుతున్నావు? నాకు నవ్వుస్తుంది. అరే పొద్దున్నే నేనే దొరికినా నీకు. అవును అంటే నువ్వు కోపగించుకోకునంటే ఒక మాట చెప్తా. చెప్పు. నీతోనే నీ చిన్న రీల్స్ అంటారు కదా అలాంటి వీడియో ఒకటి తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు అంటే చిన్న వీడియో అంటే మేము ఎప్పుడు చేస్తుంటాము అదే చిన్న వీడియో ఒకటి తీసుకున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే నేను యూట్యూబ్లో పెట్టుకుంటానండి. సరే మరి ఓకేనా? తీసుకున్నావా? అయిపోయిందా? మరి అయిపోయింది. యాక్షన్ అయిపోయిందా? యాక్షన్. నువ్వు వచ్చేటప్పుడే యాక్షన్ కట్ చెప్పాలా? అంటే మాకు తెలియదు. అంటే అనుకోకుండా చేస్తేనే కదా ఫ్రాంక్ అయ్యేది. అరే ఎంతసేపు ఫ్రాంక్ చేసినావు నువ్వు? అరే ఎక్కడమ్మా పొద్దున్నే దొరికినావు నాకు. అవును సార్, మీరు అనే మాటల కంటే నేను అనే మాటల పద్ధతిగా ఉండే సార్. మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు సార్. నిజంగా మీరు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.